ब्रो पूजा ఆగు బ్రో ఏమైంది ఒక నిమిషం సైలెంట్ ఉండు బ్రో థ్యాంక్ యూ ఏ పూజ ఇదంతా నువ్వు ప్లాన్ చేసావా యాజే ఎలా ఉంది మస్తు ఉంది థ్యాంక్ యూ అవును అమ్మాయిలు వెయిట్ చేపిస్తారనుకున్నా కానీ వెయిట్ కోట్ చేస్తారా అయితే వెయిట్ చే చూడు 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 చూసలేదు సరే 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 చూడదు చూడదు Feb 14 మనమేం తింటే కలిసి అనుకున్నాం ఎంతసేపు అయితే వచ్చి ఇప్పుడే 2 మినిట్స్ అయింది Thank you, dude. It's okay. అవును జే నీకు గుర్తుందా ఫస్ట్ నేను నీతో ఏ మాట అన్నాను యా పూజ స్మైల్ చేస్తూ ప్రేమగా జయ్యాను ఎలా మర్చిపోతా చెప్పు ఎందుకు కలిసామో కూడా గుర్తుందా గుర్తు చేసుకుంటే చాలా వియర్డ్ ఉంటుంది కదా యా ఇద్దరివి సేమ్ బ్యాగ్స్ కావడం నీ ఎక్స్పెరిమెంట్ అయిపోయాక నీ బ్యాగ్ అనుకో నా బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయావు దెన్ హరికోత అనుకుంటా వచ్చి చెప్పింది మన ఇద్దరు బ్యాగ్స్ ఎక్స్చేంజ్ అయినట్టు ఉన్నాయని దాని తెల్లారే మనం బ్యాగ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం అది మన లవ్ స్టోరీలో ఫస్ట్ స్టెప్ ఏంటి నువ్వు మన లవ్ స్టోరీ స్టార్ట్ అయింది అన్నట్టు అది నేను విన్నట్టు ఎంత బాగుందో ఏమన్నావు లవ్వా లేదు అయినా అప్పుడులో చాలా చైల్డిష్ గా బిహేవ్ చేసేవాళ్ళం కదా చాలా ఎగ్జామ్స్ అనే భయాలు ఉండేవి ప్రతి మూమెంట్ ని చిల్లయ్యేవాళ్ళం కాదు జే అందరితో మాట్లాడినట్టు నాతో ఎందుకు మాట్లాడావు హే అలా ఏం లేదు ఏదో అప్పు తీసుకున్న దగ్గర మాట్లాడినట్టు మాట్లాడుతావు నా ప్రేమాన్ని కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేననిపిస్తుంది పూజ అంటే నువ్వు టాపర్ కదా నాతో ఏం మాట్లాడతావని ఇవే కోపం తప్పించే మాటలంటే నాకంత అహంకారమే ఉంటే నీతో ఇలా కాఫీ షాప్కి వచ్చేదాన్ని కాదు నీతో ఇలా కాఫీ తాగేదాన్ని కాదు కొందరు నీతో వాళ్ళకి కావాల్సినప్పుడు మాట్లాడతారు ఇంకొందరు వాళ్ళకి నచ్చేవి నువ్వు మాట్లాడుతున్నావు అన్నప్పుడు మాట్లాడతారు అందరూ ఏదో ఒకటి ఆశించే మాట్లాడతారు నువ్వు మాత్రం ఏమి ఆశించావు కదా జే ఆశించే వారికి కోపం జాలి ఆ రెండూ ఉంటాయి కోపంతో ఉండొచ్చు జాలితో ఎక్కువ రోజులు ఉండాలి అవును నువ్వు నన్ను ఫస్ట్ టైం ఎక్కడో చూసా అన్నావు కదా ఎప్పుడు ఎక్కడ డేట్ గుర్తులే కానీ టైం గుర్తుంది అరౌండ్ 9 అనుకుంటా కాలేజ్ గేట్ ఇంకో 20 మినిట్స్లో క్లోజ్ చేస్తారన్న టెన్షన్లో నేనున్నా అప్పుడు వచ్చావు స్లో మోషన్లో ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని అలా నడుచుకుంటూ వచ్చా కళ్ళకి కాటుగా లైట్గా లిప్స్టిక్ కూడా పెట్టుకున్నట్టుంది ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ బస్ స్టాప్లో నుంచున్నావు ఒక చిన్న స్మైల్ ఇచ్చావు ఆ స్మైల్ ఎంత జెన్యున్గా ఇచ్చావు తెలుసా అసలు ఆ స్మైల్కే ఫిదా అయిపోయాను అది ఇప్పుడు వివరించడం కూడా నా వల్ల కావట్లేదు వామ్మో 2 మినిట్స్లో ఇంత జరిగిందా అసలు నువ్వు మా కాలేజ్ అయితే బాగుండని చాలా గట్టిగా అనుకున్నా నేను ఎలా క్లాస్లోకి వస్తుంటే నువ్వు అలా సెల్ఫ్ ఇంట్రో ఇస్తున్నావు అది ఇచ్చినప్పుడు చూడాలి నేనైతే ఏకంగా గాల్లో బిల్డింగ్స్తో బిల్డింగ్ కట్టినట్టు ఫీల్ అయ్యా జే నీకు ఒక సీరియస్ మ్యాటర్ చెప్పాలి నేనే ఫస్ట్ చెప్పాలనుకున్నా సో నేనే ఫస్ట్ చెప్తా నీ వెయిట్ ఎంత 47 లేదు ఇప్పటి నుంచి నీ వెయిట్ నా హార్ట్ వెయిట్ ఎంత బికాస్ నిన్న ఎప్పటి నుంచో దాంట్లో దాచుకున్నా సో నీ వెయిట్ వచ్చేసి 277 గ్రామ్స్ చిల్లర్గా ఉన్నా బాగుంది Will you marry me, Jay? I am Pooja. నీ మీద 7 టైమ్స్ ఒట్టేస్తా ఈ 7 కాన్సెప్ట్ ఏంట్రా పెళ్లిలో వేసే 7 అడుగుల్లా సరే చేయరా
పూజ, నాకెందుకో ఇది కల్లా ఉంది, ఒకసారి గిల్కొని చూద్దామా? సరే. పెయిన్ లేదు. పూజా, 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 ఏమైంది? కనబడతలే అమ్మ, వీడే వస్తున్నాడు. సరే అమౌంట్ ఇచ్చేద్దాం. వాలెట్ ఇది మర్చిపోయినా బాబు. సరే ఏదో అమ్మ వస్తున్నాడు, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాం. ఏంటి రాసింది ఇట్లేదు? అదేంటి 11:30? అదేంటి డోర్ ఓపెన్ ఉంది, లోపల రారా. ఏమైందిరా ఆంటీ, వెళ్ళగానే కాల్ చేస్తాను. పడుకున్నారా, అందుకే కాల్ చేయలే. ఆంటీ కాల్ చేసిందిరా, వాడొక్కడే ఉన్నాడు వెళ్ళమని, అందుకే వచ్చా. అవునా? ఏమైందిరా ఫ్యాన్ వేసుకోలేదు, అలా చెమటలు పడుతున్నాయి. పూజకు ప్రపోజ్ చేశారా? కలే, అది కలే. అవును, నువ్వు వెళ్ళకేజ్ చేసావు? ఏదో అలా రాయేశా, దొరికిపోయావు. చీదినమ్మ జీవితం. కల అన్నావు కదా, ఏందో చెప్పు. అయితే అంతేరా, అంతే. అటు చేసి పూజకు ప్రపోజ్ చేసావు? అంత సీన్ లేదు మామ, అది కళ. సరే సరేలేరా. అరే పూజ, చాలా రోజుల తర్వాత డీపీ పెట్టిద్దా? ఏది ఇటు అరే మామ, ఇష్క్ కాల్ చేస్తుందా? లవ్ యాక్సెప్ట్ చేయనికేమోరా, కాల్ లిఫ్ట్ చేయి. ఛీ, కాల్ కట్ అయింది. ఇప్పుడు ఎలా? హాయ్ ఇష్క్, చెప్పు. ఇష్క్, సారీ పూజ, ఇష్క్ మూవీ చూస్తుండే సో అలా వచ్చేసింది. ఎనీవే, మేజర్ ప్రాజెక్ట్కి మనమిద్దరం టీం. సో ప్రాజెక్ట్ ఏం చేద్దామని చెప్పి కాల్ చేశా. నీ ఇష్టం పూజ. రే మెల్లగరా. జయ్, ఇంట్లో ఒక పిల్లలు వచ్చారు, సో రేపు కలుద్దాం. యా పూజ, లొకేషన్? ఫ్లేవర్స్ ఆఫ్ మంకల్. టైం చెప్పు. 11:30. ఓకే, బాయ్, గుడ్ నైట్.